కుప్పం కాన్స్టిట్యున్సీ కింద వచ్చే రామకుప్పం మండలంలో కొల్లుపల్లి విలేజ్ బహుశా మీరు రిపోర్ట్ చేసే ఉంటారు. అక్కడ జరిగిన ప్రతిపక్ష నాయకుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ కాన్స్టిట్యున్సీ నుంచి 30 ఏళ్లకు పైగా ఉన్నారు. ఆయన నిన్న సాయంత్రం నుంచి టూరు పెట్టుకుని వెళ్ళాడు. నిన్న ఈవినింగ్ ఆయన ఆ విలేజ్ కొల్లుపల్లికి వెళ్ళాలన్నప్పుడు దాని మీదుగా వెళ్తున్నాడు. ఆ విలేజ్ దగ్గర అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వాళ్ళు జెండాలు కట్టుకుని వాళ్ళ ఇళ్ళ దగ్గర పెట్టుకుని ముందు నుంచి ఉన్నాయి. సో వాటిని టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా పీకేయడం, పోవడమే దౌర్జన్యంతో ఇచ్చేయడము, దాడి చేయడం, మీకు చూస్తే అక్కడ దెబ్బలు తగిన వీళ్ళు కనిపిస్తారు. ప్రశాంతంగా ఉండే దగ్గర వెళ్ళేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల ఇళ్ల మీద కట్ల, లేకపోతే ఇంకెక్కడన్నా ఎవరికో దౌర్జన్యంగా కట్ల, లేదా అప్పుడు పోయి కట్టలేదు, ముందు నుంచి ఉన్న జెండాలు, వాటిని టీడీపీ కార్యకర్తలు మా చంద్రబాబు వస్తుంటే మా కుప్పంలో ఇవి ఉండడానికి వీలు లేదు, ఆయన వస్తున్నాడు కాబట్టి అని పీకేశారు. అదేమని ఈ అన్యాయం ఏమని అడిగినందుకు చేసిన దాడిలో గాయాలు కూడా కొంతమందికి అయ్యాయి. కొన్ని నేను చూపించాను, ఇంకా కొన్ని ఉండొచ్చు. ఈరోజు జరుగుతున్న డ్రామా చూస్తే, ఈరోజు మధ్యాహ్నం నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ చేస్తున్న డ్రామా ఏమాత్రం వెరపు లేకుండా, సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతున్న మాటలు, బెదరగొట్టే హెచ్చరించే ధోరణిలో పోలీసులు డొక్క చేరుతాను, ఎస్పీ ఎక్కడున్నావు, నీ మీద వచ్చి అటాక్ చేస్తే ఏం చేస్తావు, ఇక్కడికి రానరా తేల్చుకుంటావని మాట్లాడే మాటలు, ఇవి ఈరోజు చూస్తే ఆయన ఆవేశం చూస్తే ఏదో ఘోరాలు జరిగిపోయి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా అధికారంలో ఉన్నాం కాబట్టి మేము పోలీసులను వాడుకొని ఏదో చేసినట్టు ప్రజలందరూ అనుకునే అవకాశం ఉంది. కానీ దానికి అది మొదలు పెట్టింది, ఈరోజు కూడా మళ్ళీ దౌర్జన్యం చేసింది. బహుశా మీరు చూసిన దాంట్లో ఈరోజు అది రెండవది ఊరేగింపుగా వాళ్ళు వెళ్తూ కర్రలు తీసుకుని వెళ్తున్నది టీడీపీ వాళ్ళు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ధ్వంసం చేసింది. ఈ రెండు ఈరోజు వాళ్ళు చేసినవి. ఊరేగింపుగా వెళ్తున్న టీడీపీ కార్యకర్త కర్రలు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? ప్రశాంతంగా ఉన్న విలేజ్లో ఎవరి ఇంట్లో వాళ్ళు జెండాలు కట్టుకుంటే వాటిని ఎందుకు పీకాల్సి వచ్చింది దౌర్జన్యంగా నిన్న? వీటికి ఆన్సర్లు వాళ్ళు ఇవ్వాలి, బోన్లో నిలబడాలి. చంద్రబాబు నాయుడు ప్రథమ ముద్దాయిగా, ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడు కాబట్టి, ఆయన సంజాయిషి ఇవ్వాల్సిన వ్యవహారం ఇది. ఎలాంటిది? మొగుడి కొట్టి మొగసాలకు ఎక్కినట్టు, దాడి వెళ్ళి చేసేసి మళ్ళీ ఏడు పొందుకున్నట్టు, ఈ ఆ రోజు నిన్న జరిగిన దీంట్లో ఏమేమి చేసినారో ఈరోజు మళ్ళీ రిపీట్ ఇంకా విజృంభించి చేసి ఆగింతంగా చొక్కాలు దించుకొని అరవడం చూస్తే ఏమనిపిస్తుంది ఎవరికైనా? నటనకు అది ఎలాంటి నటన? ఒక విధ్వంసకరమైన దీనికి దారితీసే రకంగా, హింసను ప్రేరేపించే విధంగా, ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా జరుగుతున్న నటన, ప్రశాంత వాతావరణానికి భంగం కలిగే రకంగా, రెచ్చగొట్టే రకంగా దీని మీద రాష్ట్రం అంతా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఆగింతం చేయడం, ఇది ఈరోజే కాదు, గతంలో వెళ్ళినప్పుడు కూడా ఈయన ఇదే పనిచేశాడు. ఆ రోజు ఇంతే ఎక్కడెక్కడ వైఎస్ఆర్సీపీ బ్యానర్లు ఉంటే చించిపడేశాడు. ఎస్, నువ్వు వస్తున్నావు అని ఎవరైనా కట్టింటే ఏమైనా అన్యాయం మేము వస్తుంటే మీరు కట్టారని అనొచ్చు. ముందు ఉన్న వాటిని లేదా వాళ్ళవి కడుతుంటే ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే మాది కడుతుంటే ఏం అబ్జెక్ట్ చేస్తున్నారనొచ్చు. వాళ్ళే ముందు కట్టుకున్న వాటిని వాళ్ళు వచ్చి ఆలోచించడం, ఈరోజు జరిగిన దాంట్లో కూడా మళ్ళీ ఆ విగ్రహాన్ని కూల్చడం, నిన్న జరిగిన దానికి శాంతియుతంగా నిరసన తెలుపుదామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఈరోజు వెళ్తే దాని మీద మరింత ఆగింతం చేసి అదే ఆసరా చేసుకుని ఆయన నోటికి వచ్చినట్టు బూతులు తిట్టి ఆ తర్వాత ఊరేగింపు లీడ్ చేసి ఎంపీడీఓ ఆఫీస్ మీద దాడి వైఎస్ఆర్ గారి విగ్రహం దీన్ని కూల్చడం, ఎక్కడెక్కడవన్నీ చించేయడం, ఎంపీపీ మీద అటాక్ చేయబోవడం, ఇది ఎక్కడ రాజకీయం? దీన్ని రాజకీయం అంటారా? ప్రజలకు సంబంధించిన రాజకీయం అసలు కాదు, ఒట్టి రాజకీయం కూడా కాదు,
రుబాబు దౌర్జన్యం ఏదో శాశ్వతంగా అధికారంలో లేకపోతే వచ్చే ఆక్రోశం నుంచి వచ్చి దాని ఏమంటాం డిప్రెషన్ నుంచి డెస్పరేషన్ నుంచి వచ్చిన ఇవన్నీ కూడా వాట్ రైట్ డూ యూ హ్యావ్ చంద్రబాబు నాయుడుకు లేదా ఆయన వెనకంబడి ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమి రైట్ ఉంది ఇలా ఆగింతం చేయడానికి అది కూడా జనం మీద భయభ్రాంతులను చేసి రెచ్చగొట్టి తిట్టి పైగా మాకు సానుభూతి కావాలని ఎదురు అడగడం ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు అసలు ప్రజాస్వామ్యంలో ఎట్లా చెల్లుతాయో నాకైతే అర్థం కావట్లేదు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కొన్ని ఆధారాలు లేకుండా కాదు నిన్న ఈరోజు జరిగిన వరుసగా ఎవరైనా సరే ఈవెన్ మీడియా వాళ్ళైనా న్యూట్రల్ ఆబ్జెక్టివ్గా వాట్ హ్యాపెండ్ అని చూస్తే లేదా ఇంతకుముందు వెళ్ళినప్పుడు చేసిందైనా సరే ఆ రోజు అలాగే హడావుడి చేశాడు ఒక్కటే కారణం 30 ఏళ్లకు పైగా దాన్ని దొంగ ఓట్లు వేసి చెల్లించి పెట్టుకొని తన మనుషులందరినీ ఆడ విధి పెట్టుకొని ఒక ఉక్కు పాదాల కింద నొక్కిపెట్టి కుప్పంను ఇంతకాలం నడుపుతూ వచ్చిన చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అది బ్రేక్ అయిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చాక నిజమైన అభివృద్ధి సంక్షేమం ఎట్లుంటుందో తొలిసారి కుప్పంలో రుచి చూసిన తర్వాత ప్రజలు వాళ్ళ రెస్పాన్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక వెల్లువలాగా పాజిటివ్ దీంతో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని బ్లెస్ చేసి దాదాపు 100% ఫలితాలు ఇచ్చిన తర్వాత ఆయన భ్రమలన్నీ పటాపంచలు అయిపోయి ఒక్కసారి కకావికలైపోయింది ఆ ముఠా ఏదైతే అక్కడ ఉందో రాష్ట్రంలో వాళ్ళు చలాయిస్తున్న దీనన్నిటికీ ప్రాణంలాగా కుప్పం అక్కడ ఉంది దీన్ని మినియేచర్ టీడీపీ ఎట్టుంటుందంటే చూడాలంటే మినియేచర్ చిన్నపాటి సైజులో కుప్పంలో చూడొచ్చు ఈ దెబ్బ ఎప్పుడైతే పడిందో చావు దెబ్బ తీశారో ఏదైతే మాకు 174 గెలవాలనే దాని నుంచి 175 కూడా గెలవగలం అనే దాంతో ఎందుకంటే కుప్పంది కూడా కొట్టేస్తే అన్నది వచ్చిందో దీన్ని తట్టుకోలేకపోతున్నాడు ఆయన మళ్ళీ ఈరోజు కూడా ఇంకోసారి ధర్మపోరాటం అంటున్నాడు ఎన్నిసార్లు చేస్తాడో అని అర్థం కావట్లా మళ్ళీ ఈరోజు నాంది పలుకుతాడంట ఏదో ఈరోజు చెప్పారు ఎలక్ట్రిక్ లేకొచ్చాడు ఈరోజు ఉపన్యాసంలో అంటున్నాడు ఆయన కుప్పంలోకి వెళ్ళి ఈరోజు దాన్ని బద్దలు కొట్టుకొని ఈయన ఉక్కు కబంధ హస్తాల నుంచి కుప్పం ప్రజలు స్వేచ్ఛా గాలులు పీల్చడం మొదలుపెట్టారు మొన్న మున్సిపాలిటీ కూడా గెలిచిన తర్వాత 3గా సర్పంచులు అంటే గుర్తు మీద లేదంటున్నాం సర్పంచులు 86% పైగా గెలుచుకున్నాం గుర్తు మీద ఉండే ఎంపీటీసీలు 66కు గాను 63 జెడ్పీటీసీలు 4 మున్సిపాలిటీ స్వీప్ చేసి ఇవన్నీ ఒకసారి జరిగినవి కాదు ఏదో ఈయన అంటుంటాడు ఓ నేను ఏదో సరిగ్గా పట్టించుకోవడం వల్ల ఏదైంది నేను నా దృష్టి పెట్టలేదని దఫాలు దఫాలుగా ఫిబ్రవరిలో సెప్టెంబర్లో నవంబర్లో 21 3 దఫాలుగా జరిగాయి ఏదో ఏమరపాటు ఉంటే ఏదో జరిగింది లేకపోతే నేను ఏదో పొడిచేవాడిని అనడానికి అది కూడా కాదు విసిగిపోయారు జనం కుప్పం ప్రజలు రాష్ట్ర ప్రజలు ఎట్లయితే విసిగిపోయి 19లో ఎత్తి చెత్తబుట్టలో పడేశారు ఆయన కుప్పం ప్రజలు తర్వాత 19 అంటే 21 2 ఏళ్ల తర్వాత అదే ఇది అంటే ఎక్కడైనా ప్రజలు జనం ఎక్కడైనా తమ గురించి ఆలోచించే వాళ్ళకే వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారనడానికి నిదర్శనంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన రిజెక్ట్ చేశారు ఇక నీ కుప్పంలో స్థానం లేదు అని చెల్లుచీటి రాశారు మరి 95% దాకా స్వీప్ చేసి ల్యాండ్ స్లైడ్ దీంతో కుప్పం మొత్తం అంతకుముందు 30 ఏళ్ల పాటు దానికి పసుపు రంగు మొత్తం పులిమి ఏం మిగల్ల వాళ్ళకు దాని నుంచి చేయించుకొని 3 రంగుల వైఎస్ఆర్సిపి జెండా ఎగరకంగా ఏమే గుర్తుంది అక్కడ ఫస్ట్ టైం వాళ్ళకు రియల్ ఇది స్వేచ్ఛ తెలిసింది ఈ జెండానే గుర్తుంది నువ్వు భరించలేకపోయినావు ఓకే నీ జెండా కడుతుంటే ఎవరు అబ్జెక్ట్ చేయలేదే కట్టుకో ఉన్నవాటిని పీకడం ఎందుకు ప్రజలు వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఎవరైనా ఏ పార్టీనైనా వాళ్ళకు ఆదరించుకునే హక్కు ఉంది దాన్ని వీ రెస్పెక్ట్ ఇట్ కానీ నీకు అది కూడా లేకపోయింది దాని మీద ఏమని క్వశ్చన్ చేసేందుకు అటాక్లు
పైగా ఎవడో రాన్రా చూద్దామంటే ఈరోజు పొద్దున నిరసన శాంతియుతంగా నిరసన తెలియజేస్తే అన్న క్యాంటీన్ కొట్టేశారు, ఇంకోటి కొట్టేశారు. అసలు అది క్యాంటీనా? మీ టీవీల్లో మీరే చూసుకుంటారు, అందరు ప్రజలు కూడా చూసింటారు. ఓ పండాలలాగా వేసి అక్కడ అన్నదానాలు చేస్తుంటారంట. అలాంటి దాని దగ్గర దానికి ఏం కాలేదు. వెళ్ళి అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి వైఎస్ఆర్ గారికి అక్కడ నిరసన తెలియజేస్తే దాని మీద వచ్చి దౌర్జన్యం చేస్తారంటూ ఆయన ఆగింత ఆక్రోశం. గంట పైగా రోడ్డు మీద కూర్చొని ఇంకోటి మాట్లాడి మళ్ళీ తను దౌర్జన్యం చేయడానికి దిగినాడు. ఇది ఇంతకంటే దారుణం. దీని మీద ఇమ్మీడియట్ రియల్ టైంలో అంటే వీళ్ళది ఎంత కోఆర్డినేటెడ్గా ఉంటుంది టీడీపీది అంటే ప్రజలతో దీనికి సంబంధం ఉండదు ఆ పార్టీకి, ఆ పార్టీ నాయకుడు. ఈయన కుప్పం వెళ్ళేప్పుడే ప్లాన్ చేసినట్టున్నాడు, వరణాన్ని నేను అక్కడికి వెళ్తాను, అక్కడ రాగానే ఫస్ట్ వాళ్ళని గెలుదాం. వాళ్ళు ఏదో ఒకటి రియాక్ట్ అవుతారు, ఇమ్మీడియట్ మనం ఆగింతం చేద్దాం, రెండు దెబ్బ వాళ్ళని కొడతాం వాళ్ళు అక్కడికి రియాక్ట్ కాకపోతే. దాని మీద రియాక్ట్ అయితే ఆగింతం చేద్దాం, సానుభూతి కోరదాం, ప్రజల సానుభూతి మనకు వస్తుంది, నెక్స్ట్ ఎన్నికల్లో గెలుస్తాం.